హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ అట్ ఫార్మ్ హౌస్. మేము వచ్చేసి ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేచామండి. పొద్దున్నే చాలా అందంగా ఆహ్లాదంగా కనిపిస్తుంది చూడండి. మంచుతోను మన బంతి పువ్వులతోనూ మన హార్వెస్ట్ కూరగాయలు ఆకుకూరలతోనూ మంచి మంచి రోజ్ పువ్వులు వచ్చినాయండి. చాలా మంచి మంచి గులాబీలు వచ్చినాయి. పొప్పాయి కలుగు పువ్వులు అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటున్నాయండి. ఇద్దరు లేచి వచ్చి మా వారిని వద్దంటే వీడియో తీసారా? పొద్దున్నే నిద్ర లేపేశానని చెప్పి దిగాలుగా కూర్చున్నారండి మా పిల్లలు. మొన్నంతా గడ్డి కట్ చేశారండి సిట్అవుట్లోను, అదంతా చల్ల సెదరి కింద అయ్యింది. అందుకని తుడుస్తున్నానండి. వాడేమో గుడ్డుగాడు వచ్చి మేము పిల్లలు కూర్చుంటారని సిట్అవుట్లో చాపేస్తే ఆ గుడ్డుగాడు వచ్చి పడుకున్నాడండి ఆ చాప మీద. వీళ్ళకి ఎంత బాధ వచ్చిందో అండి పొద్దున్నే లేపానని. మళ్ళీ అక్కడ లేపితే లోపల లేపితే బయటకు వచ్చి దొలుతున్నారండి వీళ్ళు చూడండి. బతికలు తీరలేదు వాళ్ళకి. ఆ గడ్డి చాలా పని అయ్యిందండి, చాలాసేపు ఊడ్చి ఊడ్చి. మా చిన్న అమ్మాయికి సీపరిచ్చి బయట అంతా ఊడ్చమన్నా, ఈ అమ్మాయిని పూలు కొంచెం సెట్ చేయమన్నాను. కొంచెం బంతి పూలు అయ్యన్నీ మీ డాడీ ఏదో చెప్తున్నారు కదా అమ్మ పనులు చేయండి అన్న తలవు పని అప్పగించాను అన్నమాట. వాళ్ళంటండి బాగోలేదంట, ఫోటోలు తీయొద్దు మమ్మల్ని, ఇట్లా చే తీయొద్దని వాళ్ళ డాడీని చాలా బతిమాలి ఏడిపిస్తున్నారు. కానీ వాళ్ళ డాడీ ఏముందమ్మా పొద్దున్నే లేదంటే తయారయ్యి రెడీ అయ్యి పడుకుంటారా ఏంటి? పొద్దున్నే ఎలా ఉంటారు అలా ఉండకపోతేనే వాళ్ళ నాన్న మొత్తం అంతా వీడియో తీసేశారండి మమ్మల్ని అందరు. నేను వాళ్ళ పొద్దున్నే లేచి మీరు ఏం చేస్తున్నారో జనాలు తెలియాలి కదా అని తీసేశారు. వాడు మా అబ్బాయి అండి. ఆ సిట్అవుట్లో అది ఏదో కొన్నారు వాళ్ళ నాన్న సౌండ్ బాక్సులది, స్పీకర్ ఏదోను. ఆయన ఏం గొంతు నొప్పట్టేలాగా అరుస్తూనే ఉన్నాడు ఆ మైక్లోను. మా చిన్న అమ్మాయి ఏమో పువ్వులు గురిపుచ్చుతుందండి. వాళ్ళ నాన్న తీయొద్దు తీయొద్దు అంటే తీసేస్తున్నారండి ఆయన. అదే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్కి అవేనండి కారణం. డాడీ వద్దు డాడీ అంటే తీసేస్తున్నారు వాళ్ళ నాన్న. లిప్స్టిక్ లేదు, చుట్టూ సరిగ్గా లేదు. అక్కడ ఆరు అయ్యేసరికి ఎంతో వెలుతురు వచ్చినట్టు చాలా 5:30కి 5:30కి 6 గంటలకే చాలా ఎండండి. పొద్దున్నే సూర్యకిరణాలు అన్నమాట, చాలా మంచిగా ఎండ పడుతుంది అన్నమాట. అప్పటికే ఎంత చల్లగా ఉంటుందో అంత పొద్దున్నే ఎండండి. 5:30కే 6 గంటలకి మొత్తం ఇంటి లోపలికండి, డోర్ తీయాలి కానీ లోపలికే వచ్చేస్తాయి అన్నమాట సూర్యకిరణాలు. అవి తగలకే కదండి మన ఆరోగ్యాలన్నీ ఇట్లా ఉండేది అపార్ట్మెంట్లోను. అక్కడ భలే వస్తాయండి వీళ్ళు వచ్చేసి. ఆ రోజు మేము వెళ్ళిన రోజు వెళ్ళిన రోజు కాకుండా తెల్లారి రోజు వచ్చారండి వీళ్ళు. కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్ళారన్నమాట పిల్లలతోను. వచ్చాము అంతా చూసాము, బాగా నచ్చింది. ఉన్న కాసేపు అయినా కూడా ప్రశాంతంగా ఉంది. శ్రీదేవి గారి యూట్యూబ్ అన్ని బాగున్నాయండి, చాలా బాగున్నాయి. వెజిటేబుల్స్ అన్ని బాగున్నాయి. మా ప్లెజర్ మేమే కదా ఇన్వైట్ చేస్తున్నాము.
చాలా బాగుందని కూడా విన్నానండి యూట్యూబ్ లోనే విన్నాను వాయిస్ బాగుందా బాగుంటదంట అన్ని రివర్స్ కన్వర్ట్ చేసుకుంటా ఆయన వాయిస్ నాకు కూడా అంటే ఫస్ట్ ఆయన కూడా కనిపిస్తే బాగుంటది నా ఉద్దేశం నెక్స్ట్ వీడియో లోంచి ఎవర్ తీస్తారు మమ్మల్ని फस्ट इधे प्लान बहुत ఇక్కడ ఇలా వేయడం మంచిగా ఇటు వైపు వెజిటేబుల్స్ అటు వైపు ఏమో ఆర్గనైజర్ గా ఉంది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆర్గనైజ్డ్ అంటే ఆర్డర్ తీసుకురావడం మీరు మీరు ఎక్కి వీడియో తీసుకోవడం ట్రాక్టర్ లో మీరు అందరం వచ్చి బాగా మట్టు తీసుకుంటున్నారు నేను కూడా అందరం వచ్చి మంచి బాగా ఓకే అండి అయితే ఓకే ఓకే థాంక్యూ వెరీ మచ్ కలుద్దాం అక్కడ ష్యూర్ ష్యూర్ వస్తా ఉండండి ఓకే बाय చెప్పారండి ఇంకా బై బై చెప్పేసి వెళ్ళిపోయారు ఇది ఒక పక్షి అండి రెక్కలు చాలా మంచిగా అది ఎగురుతున్నప్పుడు అదో రకమైన డిఫరెన్స్ కలర్స్ లో ఉన్నాయి ఆ దాని అరుపు కూడా బలే డిఫరెన్స్ గా ఉండండి ఆ పక్షి ఈ ఆంటీ మనకు తెలుసు కదండి ఆంటీ కంటండి ఏవేవో కావాలంట పండగంట దసరా పండగమ్మ నాకు ఏవేవో కావాలని కోరికలు కోరుకుంటుంది వచ్చి సరే తీరుస్తామమ్మ అని చెప్తున్నాను పిల్లలు వచ్చేసేమో అది ఎంతో టైం అవలేదండి కానీ ఎండ చూస్తే చాలా ఎక్కువగా వచ్చింది పిల్లలు అయితే మంచి సరదాగా చాలా సేపు కొంచెం అన్నీ నేను షూట్ చేయలేదు గానండి ఇనా తీయలేదు గానీ మంచిగా ఎంజాయ్ చేసి ఆటలాడుకున్నారండి పిల్లలు అప్పట్లో పడాలంటండి ఆ పువ్వులు ఎన్ని పడితే ఎంతమంది ముగ్గురు నలుగురు ఆడేమో అందరమును అలా ముగ్గురు పిల్లలు ఆడారు ఎవరు ఎక్కువ పడితే అందులో వాళ్ళు విన్ అయినట్టంట ఆ ఆట పెట్టుకుని ఆడుకున్నారు ఏవో ఆడారండి రెండు మూడు రకాల ఆటలు మనకి చాలా లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి వీడియోకి చాలా లాంగ్ అవుతుందని అన్నీ తీయలేదండి ఎరిప్లేన్ వెళ్తుందంటండి పైనుంచి మళ్ళీ ఆ కొద్దిసేపటికి పిల్లల ఆటలైన కొద్దిసేపటికి వంట కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత రిలాక్స్ అవుతున్నామండి ఈలోపు మనకి వేరే సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట ఆవిడ వచ్చేసి సునీత గారండి ఆవిడ మనకి కొన్ని పూల మొక్కలు తీసుకొచ్చారండి చాలా అందంగా చాలా బాగున్నాయి వెరైటీ వెరైటీ పూల మొక్కలు తీసుకొచ్చారు ఆయన పేరు వచ్చేసి మాధవ్ అంటండి ఆయనండి వాళ్ళకి అస్కీ ఉన్నదండి పెద్ద డాగు వాడిని తీసుకుని కొసేపు టైం వాడికి కూడా రిలాక్స్గా ఉంటుందని చెప్పేసి వాడిని తీసుకుని వచ్చారండి మాకు అలాగైనా మంచి దసరా సందర్భంగా మంచి స్వీట్లు కూడా తీసుకొచ్చారు చాలా టేస్టీగా ఉన్నాయి వాళ్ళతో కూడా మేము చాలాసేపు టైం స్పెండ్ చేసామండి చాలా చాలా టైం మంచిగా టైం పాస్ అయింది మా అందరితో పాటు వాళ్ళు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కూర్చుని చాలాసేపు ముచ్చట్లాడుకున్నామండి చాలా మంచిగాను వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము కూడా హ్యాపీగా ఉన్నాము కూర్చొని మంచిగా చాలాసేపు ఉండండి చక్కగా రిలాక్స్ అయ్యాం వాడు కూడా పాపం మంచిగా కూర్చుని ఉన్నాడండి చాలా ముద్దుగా బొద్దుగా ఉన్నాడండి వాడు కూడాను మా వాడు బాగానే ఉన్నాడండి అంత పెద్దగా ఉన్నా మా వాడు ఆడి మీద ఊరికే వీడేంటి మన ఇంటికి వచ్చాడేంటి ఇంత ఇలా ఉన్నాడేంటి అనుకున్నాడు ఏమో మా వాడు కొంచెం కోపపడతా ఉండేవాడు మధ్య మధ్యలో లేచి అది పిట్టకూతి పూతగానం అన్నట్టు మా వాడు కొంచెం ఉన్నా కానీ ఆడి పైకి ఎగురుతా ఉండేవాడు అండి కానీ మేము మాట్లాడుకుంటా ఉంటే సరదాగా అలా కూర్చుని మాట్లాడుకున్నాను చెప్పు మా టిల్లు నిద్రపోయాడండి వాడి పేరు ఐరిస్ అండి ఐరిస్ అండి మా నస్కి పేరు వాళ్ళు తీసుకొచ్చింది డాగ్ పేరు వాడు కూడా మంచిగా ఫ్యాన్ పెట్టాము చల్లగా హాయిగా నిద్రపోయాడు వాడు కూడా చాలాసేపు మేము మాట్లాడుకున్నాను చెప్పు డిస్టర్బ్ చేయకోకుండా ఇద్దరు పడుకుని ఉన్నారండి కొద్దిసేపు అరుచుకున్నారు గొడవ పెట్టుకున్నారు నేను మా ఇంటికి వచ్చావేంటి అంటే నేను వస్తాను రా అని వాడు ఎందుకు వచ్చావు అని వీడు అన్నట్టు ఇద్దరు గొడవ పెట్టుకున్నారు తర్వాత వాళ్ళు చాలాసేపు చక్కగా టైం స్పెండ్ చేసుకుని
మంచిగా గడుపుకున్నామండి, మంచిగా సరదాగా మా కబుర్లు చెప్పుకుని వాళ్ళు కూడా ఇంకా బయలుదేరారండి. అప్పుడు టైం వచ్చేసి 5 అవుతుందండి. మంచి నీరెండ్లాగా మంచిగా చల్లగా గాలి. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత మా టిల్లు బాబు గారు మొత్తం చుట్టుపక్కల అంతా వాకింగ్కి వెళ్ళేసి వచ్చారు. మళ్ళీ 5 గంటలు అయిన తర్వాత కొద్దిసేపటికి వేరే మన సబ్స్క్రైబర్లు వచ్చారండి. వాళ్ళు కూడా కొంచెం వేరే పని మీద వెళ్తా వెళ్ళేదారిలోనే మన ఫామ్ హౌస్ అని తెలిసేసి తెలుసుకుని మన వీడియో చూసి వచ్చారు. వాళ్ళు కూడా ఆవిడ ఒకసారి నాకు సూపర్ మార్కెట్లో కనిపించారండి. అలా రావడం జరిగింది. వాళ్ళు కూడా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి బాగుందని చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళారు. ఇక మేము నైట్ అంతా కొంచెంసేపు చక్కగా పిల్లలు మేము ఆటపాటలతో టైం అలా గడిపామండి. అలాగ అసలు వెళ్ళాము కానీ వెళ్ళినట్టు అనిపించలేదండి, ఉన్నట్టే అనిపించలేదు ఈసారి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు అందరు రావటం, కబుర్లు చెప్పుకోవటం, పండుగ సెలబ్రేషన్స్ మంచిగా హడావిడిగా మంచిగా, అసలు టైము సరిపోలేదండి మాకు. ఇంకా ఉండాలని అనిపించింది కానీ మళ్ళీ ఆదివారం నైట్కి కొంచెం లేట్ అయినా బయలుదేరిపోయి వచ్చేసామండి. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ నుంచి బాబుకి కాలేజీ ఉంది కాబట్టి వచ్చేయటం జరిగిందండి. నేను ఈ వాయిస్ మెసేజ్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటేనండి, టైం టు టైం వీడియో తీయడానికి గట్టా కొంచెం కుదరలేదండి. ఎందుకంటే అందరం ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరం వచ్చి ముచ్చట్లాడుకునే సమయంలో మా వారు కూడా మా దగ్గరే కూర్చోవాలని చెప్పేసి మేము ఆయన వీడియో అయితే తీసేశారండి. ఇది వచ్చేసి మా తాండా అండి. వాళ్ళు దసరా బాగా ఎక్కువ బాగా వాళ్ళకి పెద్ద పండుగ అంటే బాగా ఇష్టంగా చేసుకుంటారంట. ఇదిగో ఆంటీ మన దగ్గరకు వస్తారు కదండి ఆంటీ, ఇది ఈ విధంగానండి పాటలు పాడుకుంటారు, సంబరాలు అయితే జరుపుకున్నారు. ఒకసారి జస్ట్ ఈయన నేను వెళ్ళి వాళ్ళకి పలకరించేసి వాళ్ళకి హ్యాపీ దసరా చెప్పేసి వచ్చామండి. హలో, ఏమంటానా?